और प्रोसेस और प्रॉपर्टीज। हियर वी आर डिस्कसिंग द प्रॉपर्टीज ऑफ ग्रेटेस्ट इंटीजर फंक्शन एंड फ्रैक्शनल पार्ट फंक्शन। वी हैव ऑलरेडी डिस्कस्ड सम प्रॉपर्टीज। नेक्स्ट प्रॉपर्टी इज प्रॉपर्टी नंबर 5, फ्रैक्शनल पार्ट ऑफ एक्स प्लस फ्रैक्शनल पार्ट ऑफ माइनस एक्स इज इक्वल टू 1 वेन अवर एक्स बिलोंग्स टू आर माइनस इंटीजर्स। इंटीजर्स लोंच काकुंडा वेरे रियल नंबर ए नंबर तीसुकुन्ना सरे दानि योक्क प्रॉपर्टीस फ्रैक्शनल पार्ट ऑफ एक्स प्लस फ्रैक्शनल पार्ट ऑफ माइनस एक्स ऑलवेज 1 अवुतुंदि। सो दीनि चूज एग्जांपल गा मनकि एक्स इज इक्वल टू నాన్ ఇంటిజర్ నంబర్ 1.6 అనేది తీసుకున్నాను నేను. సో దీనికి ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది? ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0.6 అవుతుంది. అలాగే ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ మైనస్ ఎక్స్ తీసుకుంటే, సో ఎప్పుడైనా ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ మైనస్ 1.6 ఇది, అంటే మైనస్ 1.6 అంటే ఏం చేయాలి, నెగిటివ్ వచ్చినప్పుడు దాని యొక్క ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ నంబర్ లైన్ మీద అబ్జర్వ్ చేస్తే, మీకు నంబర్ లైన్ మీద మీరు అబ్జర్వ్ చేస్తే మైనస్ 1.6, దీనికి ముందు నా నంబర్ ఏమవుతుందంటే మైనస్ 1, ఇది మైనస్ 1 కంటే ఎక్కువైన ఇంటిజర్. సో దీనికి నెక్స్ట్ ప్రిసీడింగ్ ఇంటిజర్ మైనస్ 2 అవుతుంది. అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ ఎంత అవుతుందంటే 4 యూనిట్స్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ 6 యూనిట్స్. అంచేతే ఎక్స్ మైనస్ ఫ్రాక్షన్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుందంటే అది 0.4 అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ 0.4, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ 0.6. కాబట్టి మనకి ప్రిసీడింగ్ ఇంటిజర్కున్న డిస్టెన్స్ మనం కన్సిడర్ చేయాలి. కాబట్టి ఎక్స్ మైనస్ బాక్స్ ఎక్స్, కాబట్టి ఎక్స్ ఎంత ఇక్కడ మైనస్ 1.6, మైనస్ ఫ్రాక్షన్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఎంత అంటే మైనస్ 2, అంటే ఎంత వస్తుంది 2 మైనస్ 1.6, అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 1.4. రఫ్గా గుర్తుపెట్టుకోవాలంటే దీన్ని ఏం చేయాలంటే 0.4, 2 మైనస్ పాయింట్ 0.4 అంటే రఫ్గా గుర్తుపెట్టుకోవాలంటే ఇన్ఫార్మల్గా ఎప్పుడైనా సరే నెగిటివ్ నెంబర్కి ఫ్రాక్షన్ పార్ట్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే 1 మైనస్ 0.6 చేయాలి. ఈ ఫ్రాక్షన్ పార్ట్ ఇక్కడ ఎంతైతే ఉందో రియల్గా దీన్ని 1లోంచి సబ్ట్రాక్ట్ చేస్తే సరిపోద్ది, అది 0.4 అవుతుంది. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ప్రాపర్టీని చూస్తే ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ మైనస్ ఎక్స్ అనేది కావాలి. అంటే దీని వాల్యూ ఎంత వచ్చింది మనకు, ఇప్పుడు ఆల్రెడీ మనం చేసింది ప్రీవియస్గా 0.6 ఒకటి ప్లస్ మైనస్ ఫ్రాక్షన్ పార్ట్ ఆఫ్ మైనస్ ఎక్స్కి 0.4 వచ్చింది, రెండింటిని యాడ్ చేస్తే ఎంత 1 వచ్చింది. కాబట్టి ఈ ప్రాపర్టీ సాటిస్ఫై అయింది ఈ ఎగ్జాంపుల్ ద్వారా. సపోజ్ మనకి ఫ్రాక్షన్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఒకవేళ ఇంటిజర్లో ఉంటే, ఇది నాన్ ఇంటిజర్ అయిన నెంబర్ చెప్తున్నాను, ఫర్ ఇందులోనే ఫస్ట్ ఏ పార్ట్ అనుకో, దీన్ని బి పార్ట్ మనం కన్సిడర్ చేస్తే ఎక్స్ ఇఫ్ ఫర్ ఎక్స్ బిలాంగ్స్ టు ఇంటిజర్స్ అయింది అనుకోండి, ఎక్స్ బిలాంగ్స్ టు ఇంటిజర్స్ అయింది అనుకోండి, అప్పుడు ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ మనం కన్సిడర్ చేస్తే ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ మైనస్ ఎక్స్ కన్సిడర్ చేస్తే 0. ఎందుకనంటే ఇంటిజర్, సపోజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7 అనేది తీసుకున్నా, ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ 7 ఎంత, ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ 7 ఈజ్ ఈక్వల్ టు 0, ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ మైనస్ 7 ఎంత అవుతుంది, ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ మైనస్ 7 ఆల్సో 0. ఎంచేత ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ నెగిటివ్, ఏదైనా ఇంటిజర్ వచ్చిందంటే దాని యొక్క ఫ్రాక్షనల్ పార్ట్ ఆల్వేజ్ 0. కాబట్టి ఈ రెండింటి యొక్క సమ్ ఎప్పుడు కూడా 0 అవుతుంది. వెన్ ఫర్ ఎక్స్ బిలాంగ్స్ టు జెడ్, ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఆల్వేజ్ ఈక్వల్ టు 0. వెన్ ఇట్ ఈస్ నాట్ ఇంటిజర్ దెన్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 1. దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ. లెట్ అస్ డిస్కస్ వన్ మోర్ ప్రాపర్టీ, దట్ ఈస్ ప్రాపర్టీ నెంబర్ 6. ఇదేం చెప్తుందంటే ప్రాపర్టీ నెంబర్ 6లో సపోజ్ ఏదైనా బాక్స్ ఫంక్షన్ మనం కన్సిడర్ చేస్తే, బాక్స్ ఆఫ్ ఇంటీజర్ ప్లస్ ఎక్స్, ఎక్స్ ఏదైనా రియల్ నెంబర్ అవ్వచ్చు, ఫర్ ఎనీ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అయితే, ఎక్స్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ దట్ ఇంటిజర్ ఎన్ ఇంటిజర్ ఈజ్ ఈక్వల్ టు ఆల్వేజ్ ఇంటిజర్ ప్లస్ బాక్స్ ఎక్స్. వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా, యూ కెన్ అప్లై మెనీ మెనీ వేస్ దిస్ ప్రాపర్టీ.
ఇంటిజర్ ప్లస్ బాక్స్ ఎక్స్ ఇంటిజర్ ఆఫ్ బాక్స్ ఆఫ్ ఇంటిజర్ ప్లస్ ఎక్స్ ఇంటిజర్ని బయటికి తీసుకొచ్చేసి ఆ బాక్స్ ఎక్స్ వాల్యూని యాడ్ చేసేయచ్చు. ఎగ్జాంపుల్గా మనం చూస్తే ఎగ్జాంపుల్ చూద్దాం. 7 ప్లస్ 1.5 అన్నాడు. సో దీన్ని ఎక్స్ ఏమో 1.5 తీసుకున్నా, యా 7 అనేది ఇంటిజర్. సో దీన్ని ఎల్హెచ్ఎస్ చూసామనుకోండి, ఇక్కడ వెరిఫై చేయడానికి ఎల్హెచ్ఎస్లో ఏముంది, ఇంటిజర్ ఆఫ్ ఐ ప్లస్ ఎక్స్ అంటే 7.7 ప్లస్ 0.5 అంటే ఎంత అవుతుంది, 8.5 అవుతుంది. 8.5కి ఇంటిజర్ చేస్తే ఫ్రాక్షన్ పార్ట్ ఆఫ్ అది బాక్స్ ఎక్స్ చేస్తే 8 అవుతుంది. ఇప్పుడు ఆర్హెచ్ఎస్ కేసుకు వస్తాను. ఆర్హెచ్ఎస్లో ఏమంటున్నాడు, ఇలా ఉన్నదాన్ని స్ప్లిట్ చేసి రాయొచ్చు అంటున్నాడు. మనకున్నది ఏంటి, 7.7 కదా, ఇంటిజర్ని బయటికి తీసుకొచ్చేద్దాం ప్లస్ బాక్స్ 1.5 బాక్స్ 1.5. ఇప్పుడు చేస్తే ఏమవుతుంది, ఇక్కడ 7 బాక్స్ 1.5కి ఇంటిజర్ గ్రేటెస్ట్ ఇంటిజర్ పార్ట్ ఏమవుతుంది, 1 అవుతుంది. అంటే ఎంత వస్తుంది, 8 వచ్చింది. ఇక్కడ వచ్చింది అది, ఇక్కడ వచ్చింది అది. కాబట్టి మనం ఏ ఎక్స్ తీసుకున్నా సరే ఈ ప్రాపర్టీని వెరిఫై చేయొచ్చు. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. లెట్ అస్ డిస్కస్ వన్ మోర్ ప్రాపర్టీ, దట్ ఈజ్ ఎక్స్ మైనస్. దిస్ ఈజ్ సబ్ ప్రాపర్టీ ఆఫ్ అబోవ్ ప్రాపర్టీ. ఈ బాక్స్ ఎక్స్ బాక్స్ ఎక్స్ ప్లస్ ఐని మనం బాక్స్ ఎక్స్ ప్లస్ సారీ బాక్స్ ఎక్స్ ప్లస్ ఇంటిజర్ కింద సెపరేట్ చేసి రాయొచ్చు అని అర్థమైంది. ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. అయితే ఇదే ప్లేస్లో మైనస్ ఉంటే ఏమవుద్ది, ఎక్స్ మైనస్ ఐ అలా సెపరేట్ చేసి రాయొచ్చాం, ఖచ్చితంగా రాయొచ్చు. ఏం చేద్దంటే బాక్స్ ఎక్స్ ఇంటిజర్ మైనస్ పెట్టే ఇంటిజరే కదా, 2 ఉంది, 2కి మైనస్ పెట్టినా ఇంటిజర్ కదా, మైనస్ ఇంటిజర్ కదా, దీన్ని ఎలా రాసుకోవచ్చు కదా. సో దీని ప్రాపర్టీ మార్కండా ఎక్స్ ప్లస్ మైనస్ ఐ కింద రాసుకోవచ్చు కదా. సో ఇది కూడా పైన ఉన్న ప్రాపర్టీని సాటిస్ఫై అయిపోయినట్టే. మైనస్ ఇక్కడ 2 ఉంటే కనుక ఇక్కడ మైనస్ 2 అవుతుంది. సో ఇక్కడ 2 ఉంటే కనుక ఇక్కడ మైనస్ 2 అవుతుంది. మైనస్ 2 కూడా ఇంటిజరే కాబట్టి ఈ ప్రాపర్టీ దీనికి కూడా సాటిస్ఫై అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చూస్తే, సో మనం ఎలా రాయొచ్చు, మరి దీన్ని బాక్స్ ఎక్స్ మైనస్ ఐ కింద రాసుకోవచ్చు. ఐతోటి బాక్స్ రాయకపోయినా పర్వాలేదు కాబట్టి దీన్ని బాక్స్ ఎక్స్ మైనస్ ఐ కింద స్ప్లిట్ చేసి రాసుకోవచ్చు. ఓకే, ఐ కింద స్ప్లిట్ చేసి రాయొచ్చు. ఇప్పుడు మనకి ఎలాగైతే ఇది మనం ఇలా రాయగలము, బాక్స్ ఎక్స్ ప్లస్ బాక్స్ ఆఫ్ మైనస్ ఐ, మైనస్ ఐకి బాక్స్ ఎంత అవుతుందంటే మళ్ళీ మైనస్ ఐ అవుతుంది. అంటే బాక్స్ ఎక్స్ మైనస్ ఐ, ఇది మన ప్రాపర్టీ. ఇది అవసరం లేదు, డైరెక్ట్గా మనం ఇలాగ తీసేసుకోవచ్చు. ఒక ఎగ్జాంపుల్ దీనికి అప్లై చేస్తాం అనుకోండి, ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెక్ చేద్దాం. ఎగ్జాంపుల్ నేను ఏం తీసుకుంటున్నాను అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5.3 అని తీసుకుంటున్నాను. ఐ అనేది ఏం తీసుకుంటున్నానంటే 9 తీసుకున్నాను. ఇప్పుడు ఈ ప్రాపర్టీ ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ వెరిఫై చేద్దాం. ఏది ఈ ప్రాపర్టీ, ఈ ప్రాపర్టీని ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ వెరిఫై చేయాలంటే ఎల్హెచ్ఎస్ ఏమి ఇచ్చాడు ఇక్కడ, ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు బాక్స్ ఎక్స్ మైనస్ ఐ అని ఇచ్చాడు. బాక్స్ ఎక్స్ మైనస్ ఐ అన్నాడు. ఎక్స్ అంటే ఎంత, 5.3 మైనస్, ఐ అంటే ఎంత, 9. 5.3 మైనస్ 9 అంటే ఎంత, 9లోంచి 5.3 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 3.7 వచ్చింది. ఈ 3.7 నెగిటివ్, 5.3 మైనస్ 9 3.7. ఎంత వచ్చింది, -3 వచ్చింది వాల్యూ. అలాగే ఇప్పుడు మనం సెపరేట్ చేసి రాసాం అనుకోండి, ఆర్హెచ్ఎస్లో తీసుకుని ఆర్హెచ్ఎస్ తీసుకుంటే బాక్స్ ఎక్స్ మైనస్ ఇలా రాయాలి. సో ఇందులో బాక్స్ ఎక్స్ అంటే మైనస్ 5.3 బాక్స్ కట్టాలి, అందులోంచి 9 సబ్ట్రాక్ట్ చేయాలి. 5.3కి బాక్స్ ఎంత, 5. 5 - 9 అంటే ఎంత వచ్చింది, -4 వచ్చింది. ఇక్కడ 5.3 - 9 ఎంత వస్తుంది, 4.7. 4.7 5.3 4.7.
3.7 है कदा 3.7 माइनस 3.7 माइनस 3.7 అంటే దీని వాల్యూ ఎంత అవుతుంది माइनस 3.7 కి ముందు ఉన్న ఇంటిజర్ ఎంత माइनस 4 కాబట్టి ఇది ఎంత అవుతుంది అంటే माइनस 4 అవుతుంది ఓకే సో రెండు కూడా ఈక్వల్ అయినవి కదా కాబట్టి LHS RHS కేసులో